నేను సిక్స్ ప్యాక్ చేయడానికి ఏదో ఓవర్ చేసేద్దామని ఏదో ప్రూవ్ చేసేసుకుందామని దాని గురించి చేయలేదండి. యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి బాడీ పెద్ద బాడీ బిల్డర్ అవ్వాలని డ్రీమ్ ఉండేదండి మా ఊర్లో ఉండగా, అది అప్పుడు కుదరలేదు. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను 160 ఫిలిమ్స్ కమెడియన్గా చేశానండి. నేను థియేటర్లో ఎవరన్నా కొడితే ఎందుకు నమ్ముతారండి? నమ్మరు కదండి, ఎవరో నవ్వుతారు కదా, వాళ్ళు నవ్వకూడదు నమ్మాలని చెప్పి చేశానండి ఇది. అండ్ ఇప్పుడు నాకు కొంచెం టఫ్ అయిందండి, నాకు 3 ఇయర్స్ పట్టిందండి, ఎందుకంటే నేను ఒక్కడ చేస్తే 5 గురు చేసినట్టండి, అంత గురించి నాకు కొంచెం టైం పట్టిందండి. నన్ను ఫస్ట్ 7 కిలోస్ తీసిన ఫస్ట్ కోచ్ మనోజ్ అండి, వెయిట్ తగ్గించింది. ఆ తర్వాత నా కోచ్ ఖలీల్ అండి, తన వల్లే ఈ బాడీ అండి, తనే నాకు ఇది ఇచ్చాడండి. యాక్చువల్గా తను చెప్పింది నేను చేశాను. తను ఒకటే ఒక మాట చెప్పాడండి ఓ రోజు నాకు, అక్కడి నుంచి నాలో మోటివేషన్ పెరిగిందండి. అన్న గొయ్యి తవ్వుదాం అనుకో, డైలీ తినేస్తున్నానండి నేను, అతను చేస్తున్నాడు నేను ఇంటికి వెళ్ళి తినేస్తున్నాను, వెయిట్ డైలీ చూసుకుంటుంటే సేమ్ ఉంటుంది. అదేంటంటే నువ్వే తినేస్తున్నావు అన్న, లేకపోతే నా అందరు క్లయింట్లకి చేంజ్ అనేది నువ్వు తినేస్తున్నావు అందుకే అలాగ ఉన్నావు అన్నాడు. మరి అంటే అన్న నాకు అర్ధరాత్రి ఆకలి వేస్తుంది, స్వీట్స్ అంటే ఇష్టం, అంత గురించి లెగిసి అప్పుడు దాకా కంట్రోల్ చేస్తున్నాను, అప్పుడు నువ్వు లేవు కదా ఇంట్లో పడుకున్నాను కదా లేచి వెళ్ళి తినేస్తున్నాను. మా మదర్ కూడా అట్రాక్టివ్గా కనపడేలాగా సీత్రూ బాటిల్స్ ఉంటాయి కదా వాటిలో నీట్గా పెట్టుతుంది లడ్డూలు అయ్యి, అందుకు తినేస్తున్నాను అన్న. తవ్వితే మొత్తం గొయ్యి తవ్వే లేదా పూడి చేయి, నేను తవ్వుతుంటాను నువ్వు పూడుతూ ఉంటే ఎప్పుడు కవుద్దన్నా అన్నాడు. సరే నువ్వు తవ్వే నేను తర్వాత పూడ్చుకుంటానని చెప్పానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వే నువ్వే నాకు వంగి నువ్వే నడిపించే ఆశవే, నేను కోరుకున్న కొత్త లోకం నువ్వే.